ವೆಲ್ಕಮ್ ಟು ಎಬಿಎನ್ ಬಿಗ್ ಬಾಸ್ ಡಬಲ್ ಡೋಸ್. ಈಗ ನಿನ್ನ ಲಹರಿ ಎಲಿಮಿನೇಷನ್ ಜರಿಗಿಂದು ಅಸಲು ಎವರು ಕೂಡ ಎಕ್ಸ್ಪೆಕ್ಟ್ ಚೇಯಲೇ. ఒకవేళ ఎలిమినేషన్ అయితే మానస అవుతుంది కావచ్చు, లేకపోతే ప్రియా అవుతుంది కావచ్చు అనుకున్నారే తప్ప లహరి ఎలిమినేషన్ అవుతుంది అనేది ఎవరు అనుకోలే. అటువంటి ఆలోచన విధానాన్ని మార్చేసి బిగ్ బాస్ లహరిని ఎలిమినేషన్ చేసిండు. వాస్తవానికైతే నిన్న జరిగినటువంటి ఎపిసోడ్లో చాలా వరకు ప్రియా ఎలిమినేషన్ అవుతుంది అనుకున్నారు. ఎందుకంటే ప్రియా టాస్క్లు ఆడింది లేదు, ప్రియా యాక్టివ్గా ఉన్నది లేదు, ప్రియా అందరితో కలుపుగోలుగా ఉంది, ఖచ్చితంగా హౌస్లో ప్రియా ఉండాలి అనే ఏ ఒక్కరు కూడా అసలు ప్రియాకి సపోర్ట్ చేసిన వాళ్ళు లేరు. కానీ ప్రియాకున్న సీనియారిటీ, ప్రియాకున్నటువంటి అక్కడ ఆ అనుభవం ఏదైతే ఉందో, నాగార్జున గారితో పరిచయమే కావచ్చు, పెద్ద పెద్ద హీరోలతో ఉన్న పరిచయమే కావచ్చు, తనకైతే ప్రియా నిన్న సేఫ్ జోన్లోకి వెళ్ళింది, లహర్ని బయటికి పంపించేసింది. ఇక దీని తర్వాత నుండి ఈ ఒక గేమ్ ఆడదాం, గేమ్ తర్వాత ఎలిమినేషన్ ప్రక్రియ ఎలా జరుగుతుందో చెప్తాను అని మన నాగార్జున గారు ఇక ఒక గేమ్ అనేది స్టార్ట్ చేస్తారు. ఇక నిన్న చూస్తే ఎపిసోడ్లో నాగార్జున గారు స్మార్ట్ లుక్తోని మంచి డ్యాన్స్ బ్యూటిఫుల్ సాంగ్తో మన ముందుకొచ్చాడు. అయితే ఈ గేమ్లో అంటే ఒక టాస్క్ ఇస్తున్నాం మీ అందరికీ కలిసి ఒక సాంగ్స్ అంటే అందరూ కలిసి ఒక టీమ్ లాగా మీరు ఉండి ఏ అండ్ గ్రూప్ ఈ గ్రూప్ లాగా ఉంటూ మీరు డ్యాన్సులు చేయండి, డ్యాన్సులు చేసిన తర్వాత నేను ఎలిమినేషన్ రౌండ్ పెడతా అని చెప్పేసి అక్కడ పెడతారనమాట. అక్కడ స్పాటిఫై అని ఒక మ్యూజికల్ కాంపిటీషన్ లాగా పెడతాడనమాట. ఆ మ్యూజికల్ కాంపిటీషన్లో డ్యాన్సులు చేయడం అంటే జోడీలు జోడీలుగా డ్యాన్స్ చేసి ఎంటర్టైన్మెంట్ చేయండి అని. అందరూ ఎంటర్టైన్మెంట్ చేసిన తర్వాత ఎలిమినేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. కానీ జస్వంత్తోని స్టోర్ రూమ్ నుండి స్టేరింగ్ తెప్పించి ఈ స్టేరింగ్ మీరు వెళ్తున్నప్పుడు పట్టుకొని డ్రైవ్ చేస్తున్నప్పుడు అక్కడ ఎక్కడైతే క్రాష్ సౌండ్ వస్తుందో వాళ్ళు ఎలిమినేషన్లో ఉన్నట్టు, అంటే నాట్ సేఫ్. అక్కడ ఒకవేళ వాయిస్ వినబడి యువర్ జర్నీ సేఫ్ అనేది కనుక వినబడితే మీరు సేఫ్గా ఉన్నట్టు. ఇలా ఈ ముగ్గురు మధ్యలో కాంపిటీషన్ ఉంటుంది. ఎలిమినేషన్లో ఉన్న ప్రియా, మానస్, లహరి వీళ్ళ ముగ్గురు మధ్యలో కాంపిటీషన్లో మానస్ సేఫ్ అయిపోతాడు, ప్రియా లహరి ఎలిమినేషన్లో ఉంటుంది. గార్డెన్లో ఉన్న వాళ్ళని మళ్ళీ ఇంట్లోకి పిలిపించి మళ్ళీ ఒక గేమ్ ఆడిపిస్తాడనమాట. ఆ గేమ్ ఏంటిది, అందరి కళ్ళ గంతలు కట్టి అక్కడ ఉన్నటువంటి వస్తువును ముట్టుకొని ఆ వస్తువు ఏంటి అనేది మీరు చెప్తూ ఉండాలి అనేది. అక్కడ ఒక జస్ట్ ఒక 5-10 minutes వరకు అందరితో ఎంటర్టైన్మెంట్ చెప్పిస్తాడు. దాని తర్వాత మళ్ళీ ఒక ఎలిమినేషన్ ప్రక్రియ స్టార్ట్ చేస్తాడు. ఏంటి, రెండు టార్చ్ లైట్లు పట్టుకొని, రెండు టార్చ్ లైట్లలో ఒకరు పేరు లహరి, ఒకరేమో ప్రియా. ఈ లైట్ ఆఫ్ చేసిన తర్వాత గ్రీన్ లైట్ వెలిగిన వాళ్ళు సేఫ్లో ఉంటారు, రెడ్ లైట్ వెలిగిన వాళ్ళు ఎలిమినేషన్ అవుతారు అని స్టేజ్ పైన లైట్ ఆఫ్ చేసేసి ప్రియా విన్ అయింది, లహరి ఎలిమినేషన్ అయింది అని అనౌన్స్ చేస్తాడు. దాని తర్వాత నుండి లహరిని మళ్ళీ అందరూ కలిసి ప్రేమగా మాట్లాడి, ఇంటి సభ్యులందరూ ప్రేమగా మాట్లాడి అటు నుండి స్టేజ్ పైకి పంపిస్తారు. స్టేజ్ పైకి వచ్చిన తర్వాత నుండి నాగార్జున గారు అడుగుతారు, ఒక్కసారి మీరు చేసిన జర్నీ ఎలా ఉందో చూద్దామని చెప్పి, ఇక హౌస్లో ఉన్నటువంటి కొంతమంది మెంటాలిటీ ఎలా ఉంది, వాళ్ళతో మీకున్నటువంటి ర్యాపో ఎలా ఉందని చెప్పగానే ఇక లహరి ఒక్కొక్కరు ఒక్కొక్కరి గురించి చెప్తూ ఉంటుంది. అంటే మొత్తానికైతే నిన్న జరిగినటువంటి ఎపిసోడ్లో లహరిని కావాలనే పంపించారేమో ఆ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఆలోచన వస్తుంది. మరి ఎంతవరకు అది కరెక్టో, ఎంతవరకు నిజం అనేది తెలియదు. కానీ ప్రియా గారు చాలా వరకు ఆమె ఆడుతున్న విధానం కానీ ఆమె వాళ్ళతో ఉంటున్నటువంటి విధానంలో ఎక్కడ కూడా యాక్టివ్నెస్ లేదు. మరి అలాంటి ప్రియా గారిని ఉంచి ఇలా యాక్టివ్గా ఉన్న అమ్మాయి లహరిని బయటకు పంపించారు. ఒకటి గమనిస్తే ఎలిమినేషన్లో ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్లో ఎలిమినేషన్ అయిన వాళ్ళు అందరూ ఆడవాళ్లే ఉన్నారు, ముగ్గురు ఆడవాళ్లే, సరేయు, ఉమా, లహరి, ముగ్గురు ఆడవాళ్ళు మాత్రమే ఎలిమినేషన్ అయ్యారు. మరి మగవాళ్ళని అందరినీ ఒకటే చోట పెట్టుకొని ఆడవాళ్ళని అందరినీ బయటికి పంపిస్తున్నాడేమో బిగ్ బాస్, మరి ఏంటో తెలియదు. మరి చూద్దాం రేపటి నుండి మళ్ళీ ఎలాంటి టాస్క్లు ఇస్తాడో, మళ్ళీ ఎలిమినేషన్లో ఎవరిని ఉంచుతాడో తెలియదు. కానీ లహరి ఎలిమినేషన్ కావడం అనేది ఇంకొందరికి మాత్రం అది చాలా వరకు కూడా డిసప్పాయింట్గానే ఉన్నారు. మరి బిగ్ బాస్ ఆలోచన ఎలా ఉంటుందో, నాగార్జున గారు ఎవరిని సపోర్ట్ చేసుకుంటూ ముందుకు నడిపిస్తారో రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మీకు చెప్తా. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఏబిఎన్ బిగ్ బాస్ డబల్ డోస్.